క్లినికల్ ట్రయల్స్ ముసుగులో బ్లడ్ మాఫియా చెలరేగిపోతోందా? కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఒకలా తీసుకుని క్లినికల్ ట్రయల్స్ పేరుతో రక్తం తాగుతున్నారా? తెలుగు రాష్ట్రాల్లో చట్ట విరుద్ధంగా వీటిని నిర్వహిస్తున్నారన్న విమర్శలు ఎక్కువైపోతున్నాయి. రక్తం అమ్ముకోవడం లేదంటే ప్రయోగానికి శరీరాన్ని అప్పగించడం, ఇది క్లినికల్ ట్రయల్స్ లో జరిగే వ్యవహారం. అయితే ఎవరిపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయో వాళ్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ఎందుకు, ఏ విషయంలో ట్రయల్ చేస్తున్నారనే విషయం సదరు వ్యక్తికి తెలపాలి. ఈ విషయంలో ICF సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. కానీ ఇవన్నీ లేకుండా ప్రస్తుతం ల్యాబ్స్ ఇష్టారాజ్యంగా క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే వ్యవహారంపై లోకాయుక్తులో కేసు కూడా నమోదైంది. హైదరాబాద్ నగరంలో 9 పరీక్షించేటువంటి ప్రయోగశాలలు ఉన్నాయి. ఇప్పుడు 2 లక్షల మంది 2 రాష్ట్రాల నుంచి ప్రజల్ని వాళ్ళ రక్త నమూనాలు సేకరించారు. వాళ్ళకి ఇచ్చేది కొంచెం కుంచులైతే వీళ్ళు సంపాదించేది కోట్లు. ఈ రక్త దోపిడీని అరికట్టాలని రాష్ట్ర లోకాయుక్త కమిషన్లో పిటిషన్ జరిగింది. నిన్న విచారణకు వచ్చింది. జస్టిస్ సుభాష్ చంద్ర రెడ్డి గారు కేంద్ర డ్రగ్స్ కంట్రోలర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 9 సంస్థల్లో జరుగుతున్న తతంగం ఏంటి? ప్రజలు ఎంతమంది బాధితులైనారు? వీళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్ రక్త నమూనా సేకరించిన తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ దెబ్బతిరిపోయింది. క్లినికల్ ట్రయల్ పేరుతో జనం రక్తాన్ని తాగుతున్నారని బాధితుల సంఘం ఆరోపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ నగరాల నుంచి ఏజెంట్లు ఇష్టారాజ్యంగా జనాలను క్లినికల్ ట్రయల్స్ పేరుతో మోసం చేస్తున్నారని మండిపడింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో బాధితులు 2 లక్షల మంది ఉన్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది బాధితుల సంఘం. ఆంధ్ర, తెలంగాణలో 2 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారండి. ఈ బిఏబిఈ స్టడీలు అంటారు, క్లినికల్ ట్రయల్స్ అంటేనేమో హాస్పిటల్లో చేసే క్లినికల్ ట్రయల్స్, అయితే ఆరోగ్యమైన వ్యక్తుల మీద చేసే బిఏబిఈ స్టడీలు. బిఏబిఈ స్టడీలకు లైసెన్స్లు ఉన్న ల్యాబ్లు హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణలో 10 ల్యాబ్లు ఉన్నాయండి. తెలంగాణలో 9 ల్యాబ్లు ఉన్నాయి, ఆంధ్రాలో 1 ల్యాబ్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక కంప్యూటర్ అనేది ఓవిఐఎస్, ఐవిఆర్ఎస్ అనే 2 సాఫ్ట్వేర్లు వాడుతున్నారండి. ఒక సాఫ్ట్వేర్లో ఒక సాఫ్ట్వేర్లో తీసుకున్న బ్లడ్ డొనేషన్ 2 సాఫ్ట్వేర్లో తెలియదు. ఈ 2 సాఫ్ట్వేర్లో తీసుకునే సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్లో తెలియదు. మరోవైపు ట్రయల్స్ చేసే వ్యక్తుల నుంచి ఎక్కువ సార్లు రక్తం తీసుకుంటున్నారు, 2 సాఫ్ట్వేర్ల ద్వారా ఎంట్రీ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని బాధిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 2 సాఫ్ట్వేర్లను అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 1 నెలలో 3 సార్లు రక్తం లాగుతున్నారని, అయితే శరీరంలో రక్తం శాతం ఎక్కువగా ఉంటే ట్యాబ్లెట్లు ఇచ్చి మరీ రక్తం పిండుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. లోకాయుక్తలో ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ వివాదంపై కేసు కొనసాగుతోంది. మొత్తానికి క్లినికల్ ట్రయల్స్ పై సరైన అవగాహన కల్పించడమే కాకుండా నియమాల ప్రకారం వీటిని జరిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి బాధిత సంఘాలు.